ముందుగా నా గాడ్ ఫాదర్ అల్లు అరవింద్ గారికి చాలాసార్లు చాలా బ్యానర్లు ఉంటాయి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టాప్ బ్యానర్లు ఏది అంటే వచ్చే మూడు నాలుగు పేర్లో మొదటి వరుసలో ఉండేది ఒకటి గీతా ఆర్ట్స్ అండ్ రెండు యువి క్రియేషన్స్. సాధారణంగా ఏ బ్యానర్లో అయినా సరే వాళ్ళ తర్వాత నిర్మాతలుగా వాళ్ళ కొడుకులు మనవాళ్ళు వాళ్ళ చుట్టాలు వాళ్ళ బంధువులు ఉంటారు. బట్ ద గ్రేట్ విజనరీ అల్లు అరవింద్ గారు మాత్రం ఔత్సాహికంగా టాలెంటెడ్ ఉన్న పీపుల్ ఎంకరేజ్ చేయాలని చెప్పి బన్నీవాసుకి నాకు ఇలాంటి అవకాశం కల్పించినందుకు ఆయనకి నేను సభాముఖంగా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే గీతార్ట్స్ బ్యానర్ సినిమాలకి నేను చిరంజీవి గారితో పవన్ కళ్యాణ్ గారితో తీసిన సినిమాలకి మా ఊర్లో ఉన్నప్పుడు బ్యానర్లు కట్టేవాడిని. ఇప్పుడు ఆ బ్యానర్తో వస్తున్న సినిమాకి ఆ బ్యానర్లో నా పేరు నిర్మాతగా పట్టడం అనేది నాకు చాలా అచీవ్మెంట్. ఒక సాధారణ జర్నలిస్ట్గా జీవితం మొదలుపెట్టిన నాకు చాలా పెద్ద అచీవ్మెంట్. దీనికి తోడు నన్ను ఫస్ట్ నుంచి ఎంకరేజ్ చేసిన నా మీడియా మిత్రులందరికీ కూడా చాలా థ్యాంక్స్. అలాగే సాహో వంటి గ్రాండ్ ఫిల్మ్ తీసిన నా మిత్రుడు వంశీ ప్రమోద్ విక్కీలు కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వాములు. వాళ్ళు 250 కోట్ల ఖర్చుతో తీసిన సాహో షూటింగ్ దుబాయ్లో బిజీగా ఉన్నారు. సో వాళ్ళు ఆడియో ఫంక్షన్లో జాయిన్ అవుతారు. అలాగే నాకు ఫస్ట్ నుండి నా రూమ్మేటు నా టీమ్మేటు నా సోల్మేటు అయిన బన్నీవాస్ నాకెంతో స్ట్రెంగ్త్ ఇస్తుంటాడు ఎప్పుడు. సో నేను ఏదైనా తప్పు చేసినా సరే నన్ను కొద్దిగా ఎంకరేజ్ చేస్తూ దాన్ని ఇది చేస్తూ. అలాగే మారుతి గురించి నేను చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే మారుతి లేకపోతే నేను లేను. తన ఫస్ట్ సినిమా నుంచి ఫస్ట్ సినిమా తన మేము తన డైరెక్షన్ చేసాము అనుకున్నాం. బట్ లేదు, తన మమ్మల్ని ప్రొడ్యూసర్లు చేయడానికే తను డైరెక్టర్ అయ్యాడు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మార్టి, దిస్ ఈజ్ మై టీమ్. అలాగే ఇప్పుడు నా టీం గురించి మాట్లాడతాను. ఈ సినిమా గురించి టాక్సీవాలను మనం చాలాసార్లు చాలా రొటీన్ సినిమాలు తీసి ఇది డిఫరెంట్ సినిమా అని చెప్తాం. బట్ ఇది డిఫరెంట్ సినిమా తీసి డిఫరెంట్ సినిమా అని చెప్పడానికి గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ సినిమా ఎవరికన్నా టీజర్ కట్ చేయడానికే చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ సినిమా అలాంటి సినిమా, దాంట్లో ఏది పాయింట్ రివీల్ చేయకూడదు, బట్ కొంత ఫుటేజ్ చూపించాలి. సో ఒక కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ అయిన రాహుల్ తన 2 ఇయర్స్ బ్యాక్ మేమిద్దరం ఒక కలిసాం. అప్పటి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. తను చాలా తెలివిగా చాలా ఇంటెలిజెంట్గా ఈ సినిమా తీశాడు. సో ఈ సినిమా గురించి మేకన్నా కూడా సినిమా రిలీజ్ అయ్యాక సినిమా ఎక్కువ మాట్లాడుతుందనే నమ్మకం నాకుంది. అలాగే విజయ్ దేవరకొండ ద స్టార్, ఆయన విజయ్ దేవరకొండ కాదు విజయ్ బంగారుకొండ. ఎందుకంటే ఆయనకి అర్జున్ రెడ్డి లాంటి గ్రాండ్ సక్సెస్ వచ్చినా సరే ఒక ఇండియాలోనే సౌత్ ఇండియాలోనే మోస్ట్ డిజైర్డ్ లిస్ట్లో టాప్లో ఉన్నా సరే కించిత్ గర్వం అనేది కూడా ఎప్పుడూ ఉండదు. అతనికి అలంకారం తెలుసు తప్ప అహంకారం అనేది తెలియదు. సో తను ఎప్పుడూ కూడా ఈ సినిమా తీస్తున్నప్పుడు 2 to 2 6 కాల్ షీట్ చేయాల్సి వచ్చింది. అంటే మధ్యాహ్నం 2కు స్టార్ట్ అయ్యి మరుసటి రోజు మార్నింగ్ 6 వరకు జరిగేది షూటింగ్. సాధారణంగా ఒక స్థాయికి వచ్చేసిన హీరోలు అలాంటి కాల్ షీట్ చేయడానికి ఇష్టపడరు. బట్ అన్ని కాల్ షీట్లు తను ఎంత ఇదైనా సరే మార్నింగ్ ఇదైనా సరే మార్నింగ్ 2 నుంచి మార్నింగ్ 6 వరకు చేసి మళ్ళీ మరుసటి రోజు 2కి తను షూటింగ్ హాజరయ్యేటట్టున్నాడు. సో అలాంటి వ్యక్తి కాబట్టే ఒక సినిమాతో ఇప్పుడు భారతదేశం అంతా అతను పేరు మాట్లాడుకుంటున్నారంటే దాంట్లో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఎంత ఒదిగిన కొద్దీ ఎదుగుతారు అంటానికి నిదర్శనం కనిపించే ఉదాహరణ విజయ్ దేవరకొండ. సో అటువంటి మా స్టార్తో ఈ సినిమా నేను భాగస్వామిని కావడం కూడా చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ తెలుగు అమ్మాయి షార్ట్ ఫిలిమ్స్ అవి చేసింది. టాలెంట్ ఉంటే తెలుగు అమ్మాయిలు ఎప్పుడైనా ఎక్కడైనా రాణిస్తారు. సో ఒక టాలెంట్ ఉన్న తెలుగు అమ్మాయిని ఈ సినిమా ద్వారా పరిచయం చేయటం నాకు హీరోయిన్గా చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర
సినిమాకి ఒక మంచి బాగా టర్న్ అయ్యే పాత్రలో మాలవిక చేసింది. సో ఆ అమ్మాయి పాత్ర ఇప్పుడు మేము ఎక్కువ రివీల్ చేయలేం, బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇదవుతుంది. సో అలాగే నాకు ముందు నుంచి నా వెనండి ప్రోత్సహిస్తున్న మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అల్లు అరవింద్ గారికి, గీతా ఆర్ట్స్ యూఈ సభ్యులందరికీ కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. Hi guys, నేను మీ నరించంద్రం. Hi, this is Vijay Deverakonda. Please subscribe to Please do subscribe. People do come and subscribe. Telugu Filmnagar. Telugu Filmnagar. Telugu Filmnagar. Telugu Filmnagar. Telugu Filmnagar. Telugu Filmnagar.